సరే నాకు ఇవాళ ఈ దేని గురించి మాట్లాడాలి అంటే మనుష్య జీవిత ఉద్ధానము గురించి మాట్లాడు అన్నారు. ఉద్ధానం అనగా పైకి రావలసినటువంటి స్థితి. మనకి సృష్టిలో అనేకమైనటువంటి ప్రాణులు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు. అందులో జంతువునాం నరజన్మ దుర్లభం, ఇది చాలా గమ్మత్తైనటువంటి మాట. ఎందుచేత అంటే మనుష్యుడు గొప్ప అని ఎక్కడా మాట్లాడలేదు. జంతువునాం, జంతువుల యందు నరుడిగా జన్మించుట గొప్ప అన్నారు. అంటే నువ్వు జంతువు కాదు అని ఎక్కడా అనలేదు, అది విచిత్రం. జంతువు కాని నరజన్మ నువ్వు పొందుతున్నావు కాబట్టి చాలా గొప్ప అని ఉంటే ఆ స్టేట్మెంట్కి ఉండేటటువంటి మీనింగ్ ఇంకొక రకంగా ఉండేది. అలా అనలేదు. మీరు కూడా అంటే మీ వైస్ ప్రెసిడెంట్ గారి కన్వీనియన్స్ కోసం అప్పుడప్పుడు నేను ఇవాళ ఇంగ్లీష్లో కూడా కొద్దిగా జోడిస్తున్నాను, యు ఆర్ ఆల్సో వన్ అమాంగ్ ది యానిమల్స్ అండ్ అంతే శాస్త్రం. సో జంతువునాం నరజన్మ దుర్లభం, దో యు ఆర్ ఆల్సో ఎన్ యానిమల్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ దట్ యు హ్యావ్ బోర్న్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ ఆల్సో ఎన్ యానిమల్, రిమెంబర్ దట్ యు ఆర్ నో వే సుపీరియర్ దాన్ ఎన్ యానిమల్ అన్లెస్ యూ ఇన్కల్కేట్ ది హ్యాబిట్స్ అండ్ యు వాలంటరీ ఇన్కల్కేట్ ది వే ఇన్ విచ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లివ్. ఇఫ్ యు ఫెయిల్ ఇన్ ఇట్ యు ఆర్ ఇన్ నో వే సుపీరియర్ టు ఎన్ యానిమల్, యు ఆర్ ఈక్వల్ టు యానిమల్ ఆర్ యు ఆర్ ఇన్ఫీరియర్ టు ఎన్ యానిమల్, దట్ ఈస్ ది ప్రపోజిషన్. సో జంతువునాం నరజన్మ దుర్లభం, జంతువుల యందు నరుడిగా జన్మించడం కష్టం. ఈ మాట మీరు ఒకసారి జాగ్రత్తగా వివేచన చెయ్యండి, ఆశ్చర్యకరంగా ఉంటుంది. అదేమిటండి, మేము జంతువులతో సమానమని అంత సాహసంతో మీరు ఈ మాట ఎలా అనగలుగుతున్నారు? మాకు జంతువుకి ఏమిటి సంబంధం? జంతువుకి వేరొక పర్యాయ పదం ఉంది శాస్త్రంలో. ఏమిటదంటే పశువు అని. పశువు అంటే సంస్కృతంలో ఉండేటటువంటి మాటలు మిగిలిన భాషల్లో ఉండే మాటల్లో ఉండవు. సంస్కృతంలో ఒక మాట మాట్లాడితే దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అలా అర్థాన్ని ప్రతిపాదించకుండా సంస్కృతం దేన్ని పలకదు. అందుకే సంస్కరింపబడిన భాష. ఒక పదాన్ని పలికిందనుకోండి, ఆ పదము యందు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థము గోచరిస్తుంది. అందుకే సంస్కృతంలో ఉన్న కొన్ని పదాలని అసలు వేరొక భాషలో చెప్పడం చాలా కష్టం. ఒక్కొక్కసారి ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, రామాయణంలో సుందరకాండకి తత్తుల్యమైనటువంటి అనువాదాన్ని ఇవ్వగలిగిన శక్తి ఎవరికి ఉండదు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః అన్నారనుకోండి, జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః అని సంస్కృతంలో చెప్పినటువంటి శ్లోకములో ఉన్నటువంటి అర్థమునకు తుల్యమై అంత శక్తివంతమైనటువంటి భావనతో కూడినటువంటి వేరొక భాషలోని పద్యము లేదా వాక్యము చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే సంస్కృతానికి ఉన్న శక్తి అది, అది బీజాక్షరాలతో ఆ శక్తిని పొటమరిస్తుంది. అటువంటి సంస్కృతం జంతువుని పశువు అని పిలిచింది. పశువు అనడానికి కారణమేమి అంటే అది కట్టబడినది, పాశము చేత కట్టబడుతుంది. దట్ విచ్ హ్యాస్ బీన్ టైడ్ విత్ రోప్, అది కట్టబడింది కాబట్టి దాన్ని పశువు అని పిలుస్తారు. మరి పశువుకి జంతువుకి తేడా లేనప్పుడు నరుడిని కూడా జంతువు అని ఎలా పిలిచారు అంటే జన్మచేత జంతువే, బై బర్త్ యువర్ ఆన్ యానిమల్ అంతే. శాస్త్రం అలాగే మాట్లాడింది. శాస్త్రం అలా ఎందుకు మాట్లాడుతుందండి అని మీకు అనుమానం రావచ్చు. మీకు ఇందాకనే చెప్పాను, సంస్కృతంలో ఒక మాట అంటే దానికి ఒక అర్థం ఉంటుందని. శాస్త్రం అన్నారు. శాస్త్రం అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం. ఇట్ విల్ నాట్ బి ఎఫ్రైడ్ టు ప్రపోజ్ ఎనీథింగ్ అండ్ ఇట్ విల్ ప్రపోజ్ ఓన్లీ దట్ విచ్ ఈస్ ట్రూ. అందుకని ఒక విషయం చెప్పడానికి ఇది చెప్తే ఏమైనా అనుకుంటారేమో అని భయపడిన దాన్ని శాస్త్రం అని పిలవరు. చెప్పేటప్పుడు నిర్మోహమాటంగా రాజశాసనం చెప్పినట్టుగా చెప్పినది ఏది ఉన్నదో దానికి శాస్త్రం అని పిలుస్తారు. శాస్త్రం పశువు అని పిలిచింది. పశువు అంటే పాశము చేత కట్టబడినది. ఒక కుక్క ఉందనుకోండి, ఓ తాడేసి కట్టేస్తాం. ఓ పిల్లి ఉందనుకోండి, ఓ తాడేసి కట్టేస్తాం. ఓ ఆవు ఉంటే తాడేసి కట్టేస్తాం. పోనీ ఏమంటే తాడేసి కట్టలేదు అంటే నేను ఇప్పుడే మీ డీర్ పార్కు మీ పీకాక్ పార్క్ అవి చూసి వచ్చాను. 4:30 అయిపోయిందని నెమళ్ళనన్నింటినీ తీసుకెళ్ళి ఓ గదిలో పెట్టి తాళం వేసేసారు. అందుకని మీరు నెమళ్ళు చూడడానికి అవకాశం లేదండి. అంటే మేము కిటికీ దగ్గరికి వెడితే ఆ నెమళ్ళకి మరి ఎంత ఆతిథ్యం అలవాటైందో కానీ
ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకు ఉన్న సంస్కార బలమే జంతువులకు కూడా వచ్చేసింది. ఎంత ఆశ్చర్యం అంటే ఆ నెమళ్ళే కిటికీలోంచి మమ్మల్ని చూసాయి. ఎంత ఆతిథ్యం ఇచ్చాయో చూడండి, అవి కేవలం చూపుల చేత ఆతిథ్యం ఇచ్చాయి. అంచేత అవి ఒక గదిలోకి పెట్టేశారు, అంటే ఇప్పుడు బంధింపబడ్డాయి. అంచేత పశువే కదా. అలాగే వేరొకటి ఏదో చూడడానికి వెళ్ళాం, వెడితే ఇవన్నింటికి 2 గంటలకోసారి పిలుస్తారండి ఒక భాషలో. అప్పుడు బయటికి వస్తాయి, వాటికి ఏదో గింజలు పెడతారు. ఆ తర్వాత వాటంతట అవి తోసేయరు, వాటంతటవి ఈ ఫెన్స్లోకి వెళ్ళిపోతాయి. తాళం వేసేస్తాం, ఇంకా రాత్రి ఎవరో అందులోకి వెళ్ళరు. వీటికి ఒక సెక్యూరిటీ ఉంటుంది. మళ్ళీ ఈ గ్రీన్ పార్క్ అంతటికీ కూడా ఒక సెక్యూరిటీ రక్షిస్తూ ఉంటుంది అన్నారు. ఇప్పుడు నేను మీకు పశువు గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే పశువులు మీ దగ్గర ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయన్నది మీరు చూస్తున్నారు, వాటిని మీరు అలాగే చూస్తారు. మనకి కూడా పశువుకున్న లక్షణములే ఉంటాయి. ఎందుకు అంటే నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, 10 గంటలకు ఆఫీస్కి వెళ్తాను, ఎప్పుడు 5:30 అయిపోతుందా అని చూస్తూ ఉంటాను. 5:30 అయిపోతే ఏమైపోతుందండి, ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోతే ఇల్లు ఏమిటి ఉంటుంది, ఇలాగే గోడలు ఉంటాయి మా ఇంటికి కూడా, ఇలాగే కిటికీలు ఉంటాయి, ఇలాగే ఒక సోఫా ఉంటుంది. ఇక్కడ ఉందంటే ఇక్కడ కిచెన్ ఉంది, ఒక కేఫ్టేరియా ఉంది, అలాగే మా ఇంట్లో కూడా ఓ డైనింగ్ టేబుల్ ఉంటుంది. ఇక్కడ ఒక కిచెన్ ఉంది, మా ఇంట్లో కిచెన్ ఉంది, ఇక్కడ ఒక కుక్ ఉన్నాడు, అక్కడ నా భార్య కుక్కు. సో ఇన్ నో వే ఇట్ మేక్స్ డిఫరెన్స్. మీకు ఈ ఉపాధిని పోషించడానికి ఇక్కడ ఏమున్నాయో అవి అక్కడ ఉన్నాయి. ఇక్కడ మీకు కష్టసుఖాలు పంచుకునే స్నేహితులు ఉన్నట్టు అక్కడ కష్టసుఖాలను పంచుకునే భార్యాబిడ్డలు ఉన్నారు. ఇక్కడ మీకు ఎలా అయితే ఒక సుఖానికి కారణం దుఃఖానికి కారణం ఉన్నాయో అక్కడ సుఖానికి కారణం దుఃఖానికి కారణం ఉన్నాయి. పిల్లాడికి మార్కులు రాకపోతే దుఃఖం, పిల్లకి మార్కులు వస్తే సుఖం, అక్కడ ఉన్నాయి. ఇన్ని ఉన్నా నెమళ్ళు 4:30కి గదిలోకి వెళ్ళిపోయినట్టు ఆఫీస్ అయిపోయాక రాత్రి 9 గంటలకు తలుపులు వేసేసి పడుకుంటున్నావా లేదా? అందరికీ కాపలాకి ప్రతి ఇంటికి ఓ సెక్యూరిటీ, ఓ అపార్ట్మెంటు, ఓ వాచ్మెన్, ఓ పోలీస్ స్టేషను ప్రతి చోట ఉన్నాయా లేదా? కాబట్టి అయితే అది ఒక స్తంభానికి కట్టబడింది, మనం దేనికి కట్టబడ్డాం అంటే మనము మన యొక్క కర్మపాశముల చేత కట్టబడ్డాం. ఏమా కర్మపాశములు అంటే ఏ పని చేస్తున్నా మనకి స్ఫురణకొచ్చేది మన కుటుంబం స్ఫురణకొస్తుంది. ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు? ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటే కాస్త భార్యాబిడ్డలు సుఖపడతారనండి. ఎందుకు ఇల్లు కట్టుకున్నావు? ఏదో నా భార్యాబిడ్డలతో సుఖంగా సంతోషంగా కాలం గడపచ్చని. ఎందుకు ఇంకా ఫర్దర్ చదువుకుంటున్నావు? ఓ ప్రమోషన్ వస్తే, ఓ ఇంక్రిమెంట్ వస్తే కాస్త నా స్టేటస్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అవుతుందనండి. ఏది చేసినా దేని గురించి మాట్లాడతావు? నీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నావు. సో మనం కూడా కర్మపాశముల చేత, అనురాగ పాశముల చేత కట్టబడ్డాం. అందుకని దానికి 7 ధాతువులు ఉన్నాయి. దానికి చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలు ఉన్నాయి. దీని యందు కూడా చర్మము, అస్థి అవే పదార్థాలు ఉన్నాయి. దానికి 6 ఊర్ములు ఉన్నాయి. దీనికి 6 ఊర్ములు ఉన్నాయి. 6 ఊర్ములు అంటే ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము. అంటే ఆకలి, ఏదో ఆకలిస్తుంది. ఇప్పుడు 8:30 అయితే ఇక్కడ ఏదో పెడతారు తింటాం. అంటే అమ్మాయి ఎన్ఎఫ్సిఎల్లో తినేశానండి, ఇక నా జీవితంలో తినవలసిన అవసరం లేదు అంటే కుదురుతుందా? మళ్ళీ రేపు పొద్దున్న ఆకలిస్తుంది. దప్పిక, ఏదో నీళ్లు పెట్టారు కాసేపు ఆగి నేను నీళ్లు తాగాను అనుకోండి, ఇంకా నేను జీవితంలో తాగనంటే కుదురుతుందా? మళ్ళీ 1 గంట ఆగి తాగాలి. జరా, అబ్బో నేను పుట్టినప్పుడు చక్కగా చిన్నవాడిగా ఉండేవాడినండి, ఓ 20 ఏళ్ల క్రితం ఎంత బలంగా ఉండేవాడినో, ఈ మధ్య కొత్తగా కాలు మోకాలు నిప్పుకొట్టు వస్తుంది. వస్తుంది జర. కాలగమనమునందు శరీరమునకు డికే, అంటే ఇన్ కోర్స్ ఆఫ్ టైం యువర్ బాడీ గెట్స్ డిటీరియరేటెడ్ కాబట్టి ఇట్ అటైన్స్ ఓల్డ్ ఏజ్. జర సంధిబంధములు విడిపోతాయి, విడిపోయి ఇంక ఇక్కడి నుంచి అన్ని లూజ్ అవ్వడం మొదలు పెడతాయి. మొదలు పెట్టి కంటికి కళ్ళ జోడు వస్తుంది, కన్ను కన్నుగా చూడదు, దానికి ఒక జోడు ఉండాలి. అందుకని జర. పోనీ జర వచ్చేసి అలా ఏదో ముసల్తనంతో ఉండిపోతుందా? మరణము. కొంతకాలమునకు ఇందులో ఉన్న పంచభూతములు బ్రహ్మాండములో ఉన్న పంచభూతములలోకి వెళ్ళిపోతున్నాయి. ఇవి శోకము, ఏదో కోరిక తీరితే సంతోషం, తీరపోతే ఏడుపు.
శోకము మోహము ఏ వస్తువు మీకు సర్వకాలముల యందు ఆనందమును ఇవ్వలేదో అటు తాత్కాలిక సుఖాన్ని మాత్రమే ఇవ్వగలదో కేవలం అటువంటి వస్తువునే కోరుకోవడం, ఇదే మోహం. ఈ ఆరు దేనికి లేవు చెప్పండి? ఆ నెమలికి ఉంది, దానికి ఆకలి ఉంది, దాహం ఉంది, శోకం ఉంది, మోహం ఉంది, జ్వరం ఉంది, మరణం ఉంది, దీనికి అంతే ఉన్నాయి. సో జంతువునాం నరజన్మ దుర్లభం, కానీ అంటున్నారు జంతువులలో నరుడనబడేటటువంటి జంతువుగా పుట్టడం చాలా కష్టం. ఇట్స్ నాట్ సో ఈజీ, ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. యు ఆర్ బ్లెస్డ్ విత్ దట్ జన్మ, యు ఆర్ బ్లెస్డ్ విత్ దట్ బర్త్. హౌ, ఎలా ఎలా కుదిరింది అది? అంటే నీ చేతులలో లేదు, నువ్వు పుట్టావు మనుష్యుడిగా. ఎందుకని మనుష్య జన్మ గొప్పది అంటే మిగిలిన ప్రాణుల కన్నా ఒక్క మనుష్య ప్రాణికి ఒక తేడా కనపడుతుంది. మిగిలినవి మనుష్యుడితో సహా బారింగ్ ట్రీస్, ఎవ్రీబడి టేక్స్ బర్త్ ఓన్లీ ఇన్ ఎ హారిజాంటల్ వే టు ది ఎర్త్ అండ్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ఆర్ ఇట్ అటైన్స్ ఏజ్, ఇట్ డెవలప్స్ ఓన్లీ ఇన్ ఎ హారిజాంటల్ వే. భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది. ఒక్క మనుష్యుడు మాత్రం భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. దీనికి ఇదొక్కటే జంతువునాం నరజన్మ దుర్లభం, అందుకే నరుడిగా పుట్టలేవు. ఏమిటి అలా అలా నిలువుగా పెరగడం ఏమిటండి గొప్పతనం అని మీరు అడగచ్చు. మిగిలిన ప్రాణులకు శాస్త్రము యొక్క అవసరము లేదు. ఒక కుక్కను తీసుకొచ్చి మీరు డాగ్ షో పెడతారు తప్ప టీచింగ్ వేదాస్ టు ఆల్ ది డాగ్స్ అని ఎక్కడ ఉండదు. లేకపోతే టీచింగ్ రామాయణ టు పీకాక్స్ అని ఎక్కడ ఉండదు. లేకపోతే డిస్కోర్సెస్ ఆన్ మహాభారత టు లయన్స్ అని ఎవడూ పెట్టడం. వేదం చెప్పినా రామాయణం చెప్పినా భారతం చెప్పినా ఉపనిషత్ చెప్పినా మనుష్యుడికే చెప్తాడు. చిత్రం ఏమిటంటే అందులో స్థాయి భేదం ఉంటుంది. ఒకడు అందుకోగలడు, ఒకడు అందుకోలేడు. అయినా మీరు ఆ గేటు దగ్గర నిలబడి అయ్యా మీరు అందుకోలేరండి ప్రసంగాన్ని, మీరు రాకండి అని అనరు. మనుష్యుడైతే రమ్మంటారు అంతే. ఇఫ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ విల్ బి అలౌడ్ టు లెర్న్ ద డిస్కోర్స్, యూ విల్ బి అలౌడ్ టు హియర్ ది డిస్కోర్స్. బట్ సపోజింగ్ ఏ పీకాక్ కమ్స్, ఏ డాగ్ కమ్స్, యూ విల్ ప్రివెంట్ ఇట్, యూ విల్ నాట్ అలౌ ఇట్ టు హియర్. వై? దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ. వెదర్ యు ఆర్ కాంపిటెంట్ టు హియర్ ఇట్, వెదర్ యూ కెన్ డైజెస్ట్ ఇట్, వెదర్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. బికాజ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ యు ఆర్ అలౌడ్ టు హియర్ ది సబ్జెక్ట్ అండ్ ది గాడ్. దట్ ఈస్ ది గ్రేట్నెస్. ది రెస్ట్ ఆఫ్ ది క్రీచర్స్ దే ఆర్ నాట్ అలౌడ్ టు డూ ఇట్. జంతువునాం నరజన్మ దుర్లభం. ఒక కుక్క ఉంది, ఒక శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయలేదు. ఒక నక్క ఉంది, శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల దగ్గరికి వెళ్ళి తన శిరస్సు తాటించి నమస్కరించలేదు. ఒక నెమలి ఉంది, ఇట్ ఈస్ ది నేషనల్ బర్డ్, బట్ యూ విల్ నాట్ అలౌ ఏ పీకాక్ టు గార్లాండ్ లార్డ్ శ్రీకృష్ణ, బట్ యూ విల్ అలౌ కోటేశ్వరరావు. వై ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ సఫిషియంట్? ఒక మనుష్యుడైతే చాలు, మీరు కృష్ణుడికి మాల వేయిస్తారు, కానీ అది నెమలి, మీరు వేయించారు. ఆవు పాలు అభిషేకం చేస్తారు, ఆవును తీసుకురండి శివాలయంలోకి తీసుకురారు. ఎందుకని? అంతే ఆ ఉపాధికి ఉన్న గొప్పతనం. ఈ ఉపాధి అర్థం చేసుకోగలదు. అర్థం చేసుకుని ఊర్ధ్వముఖ చలనం చేస్తుంది. అంటే ఈ ఒక్క జన్మలో మాత్రమే ఎటువైపుకి మనిషి వెళ్ళాలో అటువైపుకి వెళ్ళగలడు, మిగిలిన ప్రాణులు వెళ్ళలేవు. అందుకని వెళ్ళలేవు కాబట్టి వాటికి చెప్పవచ్చా చెప్పకూడదు, వాటికి వేదం చెప్పచ్చా చెప్పకూడదు. చిలుక పలుకులు అని మనకి శాస్త్రం ఉంది. చిలుకలు అందంగా పలుకుతాయి. రుక్మిణీ కళ్యాణంలో పోతనగారు దాని గురించి చాలా గొప్ప వర్ణన చేశారు. మంద మరాళములకు చూపు మందగతులు అని హంసలు నడకలు నేర్చుకుంటాయి, చిలుకలు పలుకులు నేర్చుకుంటాయి. మీరు చిలుకని తీసుకొచ్చి సుందరకాండలో మంచి శ్లోకాలు నేర్పారనుకోండి, చిలక పలుకుతుంది ఆ శ్లోకాలు. కానీ చిలక శ్లోకం పలకగలదేమో, కానీ ఆ శ్లోకము చేత ప్రతిపాదింపబడినటువంటి అర్థాన్ని మాత్రం చిలుక చెప్పలేదు. ఏ ప్యారెట్ మే బి ఏబుల్ టు రిసైట్ ఏ శ్లోకా ఫ్రమ్ రామాయణ, బట్ ఇట్ కెనాట్ అండర్స్టాండ్ ది మీనింగ్ దట్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై దట్ పైయస్ శ్లోక. బట్ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ రిసైట్ ది శ్లోక యాజ్ వెల్ హీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ది సబ్స్టెన్స్ దట్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై ది శ్లోక. దట్ ఇస్ ది డిఫరెన్స్. మీరు అర్థం చేసుకోగలరు, మీకు ఆ బుద్ధినిచ్చాడు పరమేశ్వరుడు. మిగిలినటువంటి ప్రాణులకు అటువంటి అవకాశం లేదు. దానికి అన్నం తినాలన్నా నోటితోటే,
ఎక్కడైనా దురద పెడితే గోక్కోవాలన్నా ఆ నోటితోట ఇలా 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 పళ్ళతో కొరుక్కుంటుంది. తప్పించి దానికి ఆ నోటికి ఒక ప్రత్యేకమైన గొప్పతనం లేదు. మనుష్యుడి నోటికి ఒక్కదానికి ఒక గొప్పతనం ఉంది. ఆ నోటితో ఈశ్వరనామం చెప్పగలడు. ఆ నోటితో భగవంతుడికి సంబంధించినటువంటి శ్లోకాలు చెప్పగలడు. భగవత్ శబ్దమును గూర్చి ప్రసంగించగలడు. భగవంతుడికి సంబంధించిన విషయాన్ని వినగలడు, అర్థం చేసుకోగలడు, ఆచరణలో పెట్టగలడు. అందుకే మన వాళ్ళు మనుష్యుడికి మేము బోధ చెయ్యవలసి వస్తే ఏం చెయ్యాలి అని అడిగారు. నాలుగు వేదాలు తీసుకొచ్చి ఒకడికి చెప్పడం కుదురుతుందా? కుదరదు. 18 పురాణాలు తీసుకొచ్చి చెప్పడం కుదురుతుందా? కుదరదు. ఉపనిషత్తులన్నీ చెప్పడం కుదురుతుందా? కుదరదు. మరి ఇవన్నీ తీసుకొచ్చి చెప్పడం కుదరనప్పుడు వాడు జీవితంలో వీటన్నింటికి సంబంధించిన సారాన్ని ఎప్పుడు వినగలడు? ఎలా తెలుసుకుంటాడు? నాకు సామవేదం వచ్చండి, అయిపోయిందా? అవలేదు. ఇంకా నువ్వు యజుర్వేదం నేర్చుకోవాలి, అథర్వణ వేదం నేర్చుకోవాలి, ఋగ్వేదం నేర్చుకోవాలి. పోనీ ఏదో కష్టపడి 4 వేదాలు నేర్చుకున్నాడు. నీకు పురాణాలు వచ్చా? రావు. ఉపనిషత్తులు వచ్చా? రావు. మరి ఇంకెప్పుడు నేర్చుకునేది? ఎలా సరిపోతుంది ఆయుర్దాయం అసలు అవన్నీ నేర్చుకోవడానికి? పోని నేర్చుకున్నాం, నేర్చుకున్న దాన్ని ఆచరణలో ఎప్పుడు పెడతారు? ఆచరణలో పెట్టడానికి కదా మనుష్య జన్మ అంటే. పెద్దలు అన్నారు దీన్ని సార్వభౌమిక మతము అన్నారు. అన్ని భూమికలలో ఉన్న వారిని ఉద్ధరిస్తాం. ఎలా ఉద్ధరిస్తారు అంటే ఋషులు ఒక మాట చెప్పారు, మేము చదవగలిగినటువంటి వాడికి డిస్క్రిప్షన్తో వివరణతో వేద వేదాంగములు చదువుకో. ఒకవేళ కారణాంతరముల చేత నేను చదువుకోలేదు, బెంగ పెట్టుకోకు. అన్నిటి సారము కలిపి 4 మాటలలో చెప్పేస్తాం, బాగా నువ్వు అర్థం చేసుకో చాలు. ఎందుకు వచ్చావో ఆ జన్మ యొక్క ప్రయోజనము తెలిసిపోతుంది. యు హియర్ దీస్ 4 వర్డ్స్. If you hear these 4 words and if you implement the essence of the 4 words in your practical life, you are also implementing the entire proposition that has been proposed by the 4 Vedas and the entire epics as well as the Puranas and Upanishads. Emitavi ante satyam vada dharmam chara ante idi chepparu peddalu. Ee 4 telusko. 4 మాటలు. సత్యం వద, నువ్వు నిజమును పలుకు. ధర్మం చర, ధర్మమును అనుష్ఠించు. చాలు. ఈ అవి మాటలు 4, వర్డ్స్ ఆర్ 4, బట్ ది సెంటెన్సెస్ ఆర్ ఓన్లీ 2. సత్యం వద, ధర్మం చర, ఈ 2. పెద్దలు మీరు కావాలంటే చూసుకోండి, నేను చెప్పింది అబద్ధం అనుకుంటే మీరు ఒక ఉపనిషత్తు అంతా చదివి దీని సారమేమి తీయండి. సత్యం వద, ధర్మం చర. మీరు రామాయణం అంతా చదివేసి రామాయణ సారమేమి, సత్యం వద, ధర్మం చర. మహాభారతం అంతా చదివేసి ఏమిటి దీని ప్రయోజనం? సత్యం వద, ధర్మం చర. వేదం అంతా చదివేసి ఏమిటి వేదం చెప్పింది? సత్యం వద, ధర్మం చర. ఏమిటి సత్యం వద? సత్యం వద అంటే నిజమును పలుకు. ఇది చాలా గొప్ప విషయం. ఇది అంత తేలిక విషయం ఏమి వాళ్ళు చెప్పరు. సత్యము చెప్పు. సత్యము చెప్పడానికి చాలా గుండె బలం కావాలి. ఎందుకనంటే 100 శతఘ్నుల్ని మీరు ఎదురుగుండా నిలబడచ్చు గుండిచ్చి. ఒకానొకొక పరిస్థితిలో మీరు ఒక సత్యం చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఆ మనోధైర్యం లేనివాడు, ఉపాసనా బలం లేనివాడు సత్యమును మాట్లాడలేడు. సత్యమునే మాట్లాడడము ఎవరికి అలవాటైందో వాడి వాక్యము సత్యమవుతుంది. అది విచిత్రం. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ మాట. వన్ హూ ప్రాక్టీసెస్ ది వే ఆఫ్ స్పీకింగ్ ఓన్లీ ది ట్రూత్ రీచెస్ ఏ స్టేజ్ వేర్ హిస్ వర్డ్స్ బికమ్ ట్రూ. అదేంటి అలా ఎలా అవుతుంది అంటే, ఒక అల్పాయుర్దాయం ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఈశ్వరుడు వాడికి అల్పాయుర్దాయం ఇచ్చాడు. ఆయన వచ్చి సత్యమే వ్రతముగా కలిగినటువంటి వారి దగ్గరికి వచ్చి నమస్కరించాడు. ఆయుష్మాన్ భవ అన్నాడు ఈయన. ఇప్పుడు ఈయన పలికినది సత్యం అవ్వాలి. ఈయన సత్యవ్రతుడు. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చెయ్యాలి? ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది గాడ్
to grant him long life. Why? This gentleman has blessed the other man with the blessing Ayushman Bhava. Nuvu dirghayushmantuda vagugaka. వీడి మాట సత్యం అవుతోంది. సత్యము ఈయన మాట్లాడడం కాదు, ఈ స్థాయిని దాటుతాడు. అందుకే సత్యం వద ఇది పట్టుకో వెళ్ళిపోతావు. అలా ఎలా అవుతుందండి? నిజం పలికితే ఒకనాడు నేను పలికింది నిజం ఎలా అవుతుంది? ధర్మంచరా, నువ్వు ధర్మమునందు ప్రవర్తించడం వస్తే సత్యం మాట్లాడడం వస్తుంది. ఇది గొప్పతనం. అలా పెట్టేశారా లింకు తీసుకొచ్చి. ఆల్ రైట్, ధర్మమునందు ప్రవర్తిస్తాం. ధర్మం ఏమిటండి అంటే, ధర్మం అంటే నువ్వు చెప్పినది ధర్మం కాదు. ఎప్పటికప్పుడు ప్రతివాడు ఒక ధర్మం చెప్పేస్తాడు. మీరు అందుకే చూడండి, ప్రపంచంలో ఒక బలహీనత ఉంటుంది. మిమ్మల్ని అడిగినా అడగకపోయినా వాడు ఏమంటాడంటే, నలుగురు కలిసి ఒక విషయం మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏంటండి ఏంటండి అంటాడు. అంటే ఏదో చెప్తారు, ఫలానా విషయం మాట్లాడుకుంటున్నామండి, అలా ఎందుకు జరిగిందంటారు అంటాడు. ఈయన ఎవ్వరు అడగలేదు, అడగకపోయినా నన్ను అడిగితేనండి అంటాడు. నన్ను అడిగితే అండి అన్నవాడు అడిగే వరకు ఆగు, వాళ్ళు ఏం అడగలేదు కదా నిన్ను. నన్ను అడిగితేనండి, నువ్వే చౌకబారుతనాన్ని ప్రదర్శించావు. నన్ను అడిగితే చెప్తానన్న వాళ్ళు అడిగారా? అయ్యా చెప్పండి అయితే తప్పకుండా అన్నారా? అనలేదు. అనకపోయినా నువ్వు చెప్తావు అంటే నువ్వు సత్యమును అతిక్రమించావు. నోరు ఉంది కాబట్టి నీకు తోచిన తీర్పు చెప్పేయడానికి నువ్వు అలవాటు పడిపోయావు. నిజంగా నిన్ను అడిగితే అని నువ్వు ఆగిపోవాలి. అంటే నువ్వు ఇఫ్ యు ఆర్ కాంపిటెంట్ టు స్పీక్ ఆన్ ది సబ్జెక్ట్, యూ షుడ్ బి వెల్కమ్డ్ బై ది అదర్ మ్యాన్ టు గివ్ యువర్ ఒపీనియన్. యు ఆర్ సేయింగ్ ఇఫ్ ఐ ఆమ్ అలౌడ్, ఇఫ్ ఐ ఆమ్ పర్మిటెడ్ టు స్పీక్ ఆన్ దిస్ సబ్జెక్ట్, బట్ నోబడి హ్యాస్ వెల్కమ్డ్ యూ టు టాక్ ఆన్ ఇట్, స్టిల్ యు వాంట్ టు కామెంట్ ఇన్ యువర్ ఓన్ వే అండ్ యు వాంట్ టు డెలివర్ యువర్ జడ్జ్మెంట్, దెన్ వాట్ ఈస్ ది గ్రేట్నెస్ ఇన్ యువర్ వర్డ్? వాట్ ఈస్ ది శాంక్టిటీ యూ హ్యావ్ అటాచ్డ్ టు యువర్ వర్డ్స్? నో, నథింగ్ ఎల్స్. ఇది చీప్ వే ఆఫ్ టాకింగ్. నోరుంది కాబట్టి మాట్లాడేస్తాడంతే. ఇది సత్యం వదా కాదు. మరి ఏది సత్యం వదా? చాలా మౌనముగా ఉండుట, నిశ్శబ్దంగా ఉండగలగాలి. అవసరమైన చోట ఇది చెప్తే ప్రాణం పోతుందని తెలిసినా కాదు, సత్యము రక్షిస్తుందన్న పూనికతో నిజము చెప్పాలి. అయితే శాస్త్రం అంది నిజం చెప్పమన్నారు కదండి అని, ఎవడో వేదిక మీద ఏదో పాపం అయితే యజ్ఞం చేసుకుంటున్నాడు ఆయన, ఇంకా ఆ యజ్ఞం పూర్తవ్వలేదు. వాళ్ళ తండ్రి గారు శరీరం విడిచిపెట్టారు. ఒక్క గంట ఆగితే ఈయన పూర్ణాహుతి చేసేస్తాడు. తెలియదు, రక్షాబంధనం కట్టుకుని ఉన్నాడు. తెలియనప్పుడు అశౌచం లేదు కదా. ఒక్క గంట ఆగితే పూర్తి చేసేసాడు యజ్ఞం. యజ్ఞ ఫలితం అయిపోతుంది. నవబృధ స్నానం చేసేస్తాడు. చేసేసి బయటకు వచ్చిన తర్వాత, అయా మీ తండ్రి గారు గతించారండి అని చెప్తే ఆయన ఏడుస్తాడు, గుండెలు బాదుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ యజ్ఞం పూర్తి అయిపోతుంది. ఈయనకి సత్యం చెప్పాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఏమిటి ఆ సత్యం? వాళ్ళ నాన్నగారు పోయారని చెప్పాలి. కాబట్టి ఎప్పుడో విన్నాను సత్యం వదా, నేను చెప్పినట్టు గుర్తు లేదు, ఇప్పుడు నేను సత్యం చెప్తాను అని గబగబా వెళ్ళి పీటల మీద కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారు పోయారండి అన్నాడు. ఇప్పుడు ఆయన సత్యం చెప్పాడా లేదా? చెప్పాడు. యజ్ఞభంగానికి కారకుడు అయ్యాడా లేడా? అయ్యాడు. యజ్ఞభంగమునకు పాపం ఇవ్వనా, సత్యము చెప్పిన పుణ్యం ఇవ్వనా? అంటే శాస్త్రం అంది నీ అంత తెలివితేటలు నాకు లేవనుకోకు అని పక్కనే ఓ మాట వేసింది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. నువ్వు చాలా ప్రియంగానే మాట్లాడాలి సత్యం మాట్లాడినా. నా బ్రూయాత్ సత్యము ప్రియం. అది అప్రియమైతే సత్యమైనా నువ్వు మాట్లాడకు, నిగ్రహించుకో. ఎంత కండిషన్ చేశారో చూడండి వాక్కుని. ఎందుకని? మిగిలిన జంతువులకు లేదు, మనకుంది. అందుకని వాక్కుని ఇంత జాగ్రత్త చేసేస్తోంది శాస్త్రం. సత్యం వదా అక్కడ వరకు బాగుంది. సత్యం వదా చెప్పచ్చా పీటల మీద కూర్చున్న వాడికి? నీకెందుకు చెప్పచ్చు. కానీ సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. ప్రియమైనదైతే చెప్పు. ఇప్పుడు ఆయనకి అది ప్రియమా? ఆయన తెలుసుకుంటాడు. ఒక గంట పోతే తెలుస్తుంది. ఆయన ఇంకా 10 రోజులు దీక్షలో ఉండాలనుకోండి, అప్పుడు చెప్పండి, తప్పులేదు. కానీ చెప్పేటప్పుడు ప్రియం బ్రూయాత్ సమయాసమయముల విచారణ చేసి మాటని చాలా మధురమధురముగా చెప్పగలిగిన రీతిలో చెప్పు. నా బ్రూయాత్ సత్యమ ప్రియం. ఒకవేళ సత్యమే చెప్తున్నా, ఇప్పుడు నేను సత్యం చెప్తున్నానని అప్రియమైన మాటని అది కొంచెం సేపు వాయిదా వేస్తే అవతల వాడికి ఒక ప్రయోజనం సిద్ధించే సమయంలో నువ్వు వెళ్ళి దాన్ని మాట్లాడకు. నా బ్రూయాత్ సత్యమ ప్రియం.
ఇప్పుడు మీరు సత్యమునకు సంబంధించిన భాషణకి సంబంధించిన నిబద్ధతని మనసులో పెట్టుకున్నారనుకోండి, వాక్ అంతా ఏమైపోతుంది, చాలా జాగ్రత్త పడిపోతుంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా మీరు మాట్లాడడానికి సాహసం చేయలేరు, ఆగిపోతుంది. ఇప్పుడు ధర్మం చరా అస్తమానం దేంతో లింకప్ అవ్వాలి మాట, ధర్మంతో లింకప్ అవ్వాలి. ధర్మం అంటే ఏమిటి, నడువడి. కాలు తీసి కాలు వేస్తే ధర్మం. ఈ ధర్మం అన్న మాటకి గొప్పతనం ఏమిటంటేనండి, జంతువులకు లేదు. మీకు సమస్త ప్రాణికోటిలో దేనికి కూడా ధర్మం అన్న మాట లేదు. ఒక నెమలి అందంగా ఆడుకుంటోంది అరణ్యంలో, ఎక్కడి నుంచో ఒక పెద్ద పులి చూసింది, దానికి ఏమీ ఆకలి లేదు. కానీ ఆ పెద్ద పులి పరుగు పరుగున వచ్చి ఈ నెమలి యొక్క కంఠాన్ని కురికేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు పెద్ద పులికి పాపం ఖాతాలో వేస్తారా అంటే క్రౌర్య ధర్మము అంది శాస్త్రం. అది ఆ జంతువు యొక్క శరీరమునకు ఉంది ఆ లక్షణం, అందుకని దానికేం పాపం వెయ్యము అంది. అందుకని వాటికి ధర్మం లేదు. ఒక ఆవు ఒక దూడని కంటుంది, ఆ దూడ పెద్దదవుతుంది, పెద్దదై అది ఒక ఎద్దు అవుతుంది. ఎద్దైన తర్వాత ఆ ఎద్దు ఈ ఆవుతో సంగమిస్తుంది, సంగమించిన తర్వాత దానికి ఇంకొక దూడ పుడుతుంది ఆ ఆవుకి. అప్పుడు మీరు వావి వరసల్ని ఆవుకి ఆవుకు పుట్టినటువంటి ఎద్దుకి చెప్పడానికి వీలు కుదరదు. ఎందుచేత అంటే దానికి ధర్మం లేదు, దానికి నడువడి లేదు. అందుచేత దాని ఎందు మీరు ధర్మాన్ని ఆరోపించకూడదు. మా ఆవు వ్యభిచారం చేసేసిందండి, దిక్కుమాలావు అని గుండెలు బాధేసుకుని పేపర్లో వేసేసి ఊళ్ళో చెప్పేసి దానికి ప్రాయశ్చిత్తం చేయిస్తాను, కాశీ తీసుకెళ్ళిపోతాను అనకూడదు. ఎందుకని అంటే దాని ధర్మం అంతే అది. అది కానీ మనుష్యుడి దగ్గరికి వచ్చారనుకోండి, చాలా ధర్మాలు చెప్పేసింది శాస్త్రం. ఉపాధులన్నీ ఒక్కలా ఉంటాయండి. ఆశ్చర్యం, తండ్రి పురుషుడు, కొడుకు పురుషుడు, తమ్ముడు పురుషుడు, అన్న పురుషుడు, గురువు పురుషుడు, అతిథి పురుషుడు, అభ్యాగతి పురుషుడు, స్నేహితుడు పురుషుడు, అందరూ పురుషులే. ఆవు దగ్గరికి వెళ్ళింది, ఆవు ఉందనుకోండి, ఆవు ఎద్దు, ఎద్దులన్నిటిది ఓ ధర్మం, ఆవులన్నిటిది ఓ ధర్మం, అక్క చెల్లెలు ఇవేం ఉండదు. మీరు మనుష్యుడి దగ్గరికి వచ్చారనుకోండి, అందరూ పురుషులే, కానీ ఆయన గురువు గారు, నమస్కారం, వీడు నా కింద పరిచేసే పరిచారికుడు, మీరు ఉత్తర్వులు ఇస్తారు, ఆయన మీకు నమస్కారం. ఈయన తండ్రి, ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ మీరు ఆయన చెప్పింది వింటారు. కొడుకు, మీరు ఆయనకి చెప్తారు. ఏమిటండి ఇవన్నీ ధర్మాలు ఏమిటండి? ఆవుకి ఎద్దుకి లేవు, ప్రపంచంలో దేనికి లేవు, పక్షులకి లేవు, చెట్లకి లేవు, మనకు వచ్చేటప్పటికే ఇంత అల్లరా, ఎందుకు వచ్చింది అల్లరంతా అంటే నీకు బుద్ధి ఉంది కాబట్టి ధర్మం చెరా, ధర్మం నీకు ఇలా పెట్టేశాం, బిగించేశాం అన్నారు. ఎందుకని ఆ ధర్మము చేత నడువడిని నియంత్రిస్తారు, దీని చేత శీలమును తీసుకొస్తారు. ధర్మము ధర్మబద్ధమైన నడువడి ఏమి తీసుకొస్తుంది, శీలాన్ని తీసుకొస్తుంది అంతే. మీకు నేను దీన్ని ఒక ఉదాహరణ చెప్తే మీరు చాలా తేలిక గ్రహించగలుగుతారు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నారు. వేదము రామాయణమై వచ్చింది, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మము రాముడై నడిచాడు. రాముడు ఏం చేశాడు మీరు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా రామాయణాన్ని వేరొక దృష్టికోణంలో మీరు విచారణ చెయ్యండి. రామావతారము యొక్క ప్రయోజనమేమి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది అవతార్ ఆఫ్ లార్డ్ శ్రీరామ అని అడిగితే, కిల్లింగ్ ది డెమన్ రావణ, ఇట్ ఈస్ ది ఇమీడియట్ రిప్లై. ఒకవేళ రావణాసుర సంహారమే రామావతారమునకు ప్రయోజనమైతే, రావణాసురుణ్ణి సంహరించడానికి రాముడు సీతమ్మని పెళ్ళాడడం, దశరథ మహారాజు గారి మాట కోసం అరణ్యాలకి వెళ్ళడం, మరి ఇదంతా డ్రామాయా, మరి ఎందుకు జరిగినట్టు అంటే ఏదో తేడా ఉంది కదా. రావణాసురుణ్ణి చంపడానికి ఆనాడు వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చినట్టు, మత్స్యావతారం వచ్చినట్టు, కూర్మావతారం వచ్చినట్టు, ఆ పర్టిక్యులర్ పర్పస్కి వచ్చి వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోకుండా మరి రామావతారం రావణ సంహారం తర్వాత కూడా ఉంది, మనందరం ఎలా బతుకుతామో ఆయన సీతమ్మతో బతికాడు ఎలాగే, ఆయన బిడ్డల్ని కన్నాడు, అది విచిత్రం. భగవంతుని యొక్క అవతారం బిడ్డల్ని కండం అన్నది లేదు, కానీ ఆయన లవకుశుల్ని కన్నాడు, వంశం నడిచింది చాలా కాలం.
లవకుశుల్ని కన్నాడు. మరి ఎందుకు అవతారం? అప్పుడు రావణ సంహారమే రామావతారమునకు ప్రయోజనమా, రామావతారమునకు వేరొక ప్రయోజనము కూడా ఉన్నదా అంటే, రామావతారమునకు ప్రయోజనమేమి అని మిమ్మల్ని అడిగారనుకోండి, రావణ సంహారము అని చెప్తే తప్పు. రామావతార ప్రయోజనం అది కాదు. మరి ఏది? నరుడు ఎలాంటి ధర్మంలో ప్రవర్తించాలో అటువంటి ధర్మాన్ని మీకు చూపించడం రామావతార ప్రయోజనం. మరి రావణ సంహారం ఆనుషంగిక ప్రయోజనం. ధర్మం మనకు రావణాసురుడు చచ్చిపోతాడంతే. ధర్మము రాముడు, అధర్మము రావణాసురుడు. అలా ఎలా డిఫైన్ చేస్తారు రామాయణంలో చూపించండి మీరు అని అడిగారు అనుకోండి, ధర్మం అనగానేమి? ఒక విషయాన్ని తెలుసుకుని అనుష్ఠాన పర్యంతమునకు తెచ్చుట. నేను వేదం చదువుకున్నాను, లేకపోతే నేను పురాణం చదువుకున్నాను, నాకు తెలుసు ఒక మనిషి ఇలా ప్రవర్తించాలి, నాకు తెలుసు. ఐ నో హౌ ఏ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇన్ రామాయణ. బోత్ రావణ అండ్ రామ ఆర్ ఈక్వల్లీ అవేర్ ఆఫ్ ది రూల్స్ బై విచ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ అవేర్. ఎందుకంటే రావణాసుర ఆల్సో హ్యాస్ స్టడీడ్ వేదాస్, రామచంద్రమూర్తి ఆల్సో హ్యాస్ స్టడీడ్ వేదాస్. యూ మేక్ ఏ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ లార్డ్ శ్రీరామ అండ్ రావణాసుర. రావణాసుర మేడ్ ఏ గ్రేట్ పినేస్, గొప్ప తపస్సు చేశాడు. ఫ్రమ్ రామాయణ యూ విల్ నెవర్ ఫైండ్ దట్ రామ మేడ్ సచ్ ఏ గ్రేట్ పినేస్. రాముడు ఎప్పుడు తపస్సు చేయలేదు. తపస్సు చేయని రాముడు తపస్సు చేసిన రావణుని కన్నా అధికుడయ్యాడు. రావణుడు రాముడి చేత మరణించాడు. ఎలా మరణించాడు? ఎక్కడొచ్చింది తేడా? ఇద్దరూ అనుష్ఠాన బలం ఉన్నవాళ్ళే, ఇద్దరూ వేదం తెలుసుకున్న వాళ్ళే, ఇద్దరికీ సమానముగా మంత్రములు వచ్చిన వాళ్ళే. ఒక రకంగా చూస్తే రాముడి కన్నా రావణుడు అధికుడు. ఎందుచేత? ఇన్ వన్ వే రావణాసుర ఈ సుపీరియర్ టు లార్డ్ శ్రీరామ. That is the exclusive reason why in the battlefield when Ravana he regained enthusiasm, got into the chariot and fought with Ravanasura. So Ravana no way inferior to Ramachandramurti. He made Rama feel tired. So in no avatara you find such a situation. Why such thing has happened in Ramayana? You make a compare and contrast. Ippudu meer aalochinchandi. ఎందుకు అలా జరిగింది రామాయణంలో? రావణాసురుడికి రాముడికి ఎందుకు అటువంటి పరిస్థితి ఏర్పడింది? ఒక్కటే తేడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రావణాసుర మైట్ బి ఈక్వల్ ఇన్ విత్ రామ ఇన్ లెర్నింగ్ వేదాస్, ఇన్ లెర్నింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇన్ లెర్నింగ్ ఉపనిషత్స్, ఇన్ లెర్నింగ్ కావ్యాస్. బట్ యాజ్ ఫార్ యాజ్ దేర్ ఇంప్లిమెంటేషన్, యాజ్ ఫార్ యాజ్ ది నడువడి, బిహేవియర్, కాండక్ట్ ఈజ్ కన్సర్న్డ్, రామ ఎట్ ఎవ్రీ స్టెప్ ఈజ్ సుపీరియర్ టు రావణాసుర. నోయింగ్ ఈజ్ నాట్ గ్రేట్నెస్, పుట్టింగ్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ గ్రేట్నెస్. రామ పుట్ థింగ్స్ ఇన్ టు ప్రాక్టీస్, వేర్ యాజ్ రావణాసుర నెవర్ పుట్ థింగ్స్ ఇన్ టు ప్రాక్టీస్. అందుకే శాస్త్రం ఒక మాట చెప్పింది, తెలిసిన బ్రాహ్మణుడి కన్నా కర్మ తెలియని శూద్రుడు కొన్ని కోట్ల రెట్లు అధికుడు అనో మాట చెప్పింది. వీడికి తెలుసు చెయ్యడు, వీడికి యజ్ఞోపవీతం ఉంది సంధ్యావందనం చేయడు, వీడికి యజ్ఞోపవీతం ఉంది ఓ కావ్యం చదవడు, వీడికో యజ్ఞోపవీతం ఉంది వీడికో మంత్రం రాదు, వీడికి యజ్ఞోపవీతం ఉంది దైవభక్తి లేదు, ఆయనకి యజ్ఞోపవీతం లేదు దైవభక్తి ఉంది, ఆయనకి యజ్ఞోపవీతం లేదు దేవాలయానికి ఎడతాడు, ఆయనకి యజ్ఞోపవీతం లేదు భగవంతుడి గురించి వింటాడు, జన్మాంతరమునందు బ్రాహ్మణుడు అధికుడా, ఆయన అధికుడా, ఆయనే అధికుడు అవతల బొమ్మంది. ఇందుచేత తెలిస్తే ఆవిడకి కావాలరా? సింబల్ ఈజ్ నాట్ ది క్రైటీరియా. నువ్వు యజ్ఞోపవీతం వేసుకున్నావా? నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మశకత, పశుత్వం, కీటత్వం, భవతు విహత్వాది జనం, సదా మొహాటవ్యాం. మొహాటవ్యంలో తిరిగేటటువంటి వాడు నరుడైతేనేమిటి, దేవుడైతేనేమిటి, దేవతైతేనేమిటి, పశువైతేనేమిటి, పర్వతమైతేనేమిటి, ఏదైతేనేమిటి? నువ్వు ప్రాక్టీస్లోకి తీసుకొచ్చావా? ప్రాక్టీస్లోకి తీసుకొచ్చాడు రాముడు. అందుకే మారీచుడు ఒక మాట అన్నాడు అరణ్యకాండలో, రాముడితో యుద్ధం అంటే ఏమిటో తెలుసా? ధర్మముతో యుద్ధమే. ఇఫ్ యు వాంట్ టు ఎన్కౌంటర్ రామ, రిమెంబర్ రావణ, యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ రామ, యు ఆర్ ఫైటింగ్ విత్ ధర్మ. ఇఫ్ యు ఫైట్ విత్ ధర్మ, వాట్ కైండ్ ఆఫ్
ఎఫెక్ట్ ఇట్ డెలివర్స్ ఇట్ డెస్ట్రాయ్స్ యు సో కలత్రాణి చ సౌమ్యాణి మిత్రవర్గం తథైవ చ నీకు నీ భార్యతో బిడ్డలతో నీ సంసారముతో రాజ్యముతో భోగములతో సుఖముగా ఉండాలంటే నువ్వు నక్రియా రామ విప్రియం రాముడి పట్ల అపచారము చెయ్యకు. ఎందుచేత రామో విగ్రహవాన్ ధర్మ హీ నోస్ ఎవ్రీథింగ్ హీ పుట్స్ ఎవ్రీథింగ్ ఇన్ టు ప్రాక్టీస్ యు నో ఎవ్రీథింగ్ బట్ యు డోంట్ పుట్ ఎనీథింగ్ ఇన్ టు ప్రాక్టీస్ దట్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ రామ. సో యు ఆర్ గోయింగ్ టు బి సక్కంబ్డ్ ఇన్ ది బ్యాటిల్ బై ది అస్త్రాస్ డెలివర్డ్ బై రామచంద్రమూర్తి. ఎంత తీర్పు ఇచ్చేసాడో చూడండి. అందుకే అరణ్యకాండలో మారీచుణ్ణి మహర్షి అని పిలిచారు. మీకు నేను ఇప్పుడు తేడా చూపిస్తాను. ఈ మాట గుర్తు చేసింది తల్లి, అందుకని సుందరకాండ అన్నారు. సుందరకాండ అని రామాయణంలో సుందరకాండని పిలవడానికి కారణం ఏమిటో తెలుసా అండి? నువ్వు మనుష్యుడిగా వచ్చావు, మనుష్యుడిగా వచ్చి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావా? ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకుని వెనక్కి తిరిగి చూసుకో. నిర్వర్తించలేదు. పరమసుందరమైన ప్రశ్న ఒకటి అడిగింది సీతమ్మ. రావణాసురుణ్ణి పిలిచి ఇక్కడ నీకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరా, చెప్పినా నువ్వు వినవా, నీకంతట నీకు అన్నీ తెలుసు, తెలిసిన విషయాన్ని నువ్వు ఆచరణలో ఎందుకు పెట్టవు, పెట్టకపోవడం వల్ల నువ్వు చచ్చిపోతున్నావు. విధిస్తవ వదార్థాయ విహితో నాత్ర సంశయ, నీవు చచ్చిపోవడానికి నీకు ఈ బుద్ధి పుట్టింది అని చెప్పింది అమ్మవారు. చదవడం వేరు, చదువుకున్న దాన్ని అనుష్ఠానములో పెట్టడం వేరు. మీరు రాముణ్ణి చూడండి, రామచంద్రమూర్తికి తమ్ముళ్ళు ఉన్నారు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రాముడు భోగం అనుభవించవలసి వస్తే ఒక ప్రతిజ్ఞ చేశాడు. ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే. యాజ్ లాంగ్ యాజ్ మై యంగర్ బ్రదర్స్ ఆల్సో ఎంజాయ్ ది భోగాస్, యాజ్ లాంగ్ యాజ్ దే ఎంజాయ్ ది ప్లెజర్స్, సో లాంగ్ ఐ ఆల్సో ఎంజాయ్ ది ప్లెజర్స్. యాజ్ లాంగ్ యాజ్ మై బ్రదర్స్ ఆర్ హాంటెడ్ బై డిఫికల్టీస్, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఇన్ సారో, సో లాంగ్ ఐ ఆల్సో విల్ బీ ఇన్ సారో. మే నాట్ బి ఫిజికల్లీ బట్ దేర్ సారో ఈజ్ మై సారో, దేర్ లామెంటేషన్ ఈజ్ మై లామెంటేషన్, దేర్ ప్లెజర్ ఈజ్ మై ప్లెజర్. నేను అన్నగారిని కనుక నా తమ్ముడి కష్టాలు నా కష్టాలు, నా తమ్ముడి విచారం నా విచారం, నా తమ్ముడికి లేని సుఖం నాకు వద్దన్నాడు. మీరు రావణాసురుణ్ణి తీసుకోండి, తనకి భోగం కావాలి, సీతమ్మని తీసుకొచ్చాడు. ఈ సీతమ్మ తనకి దక్కడానికి కుంభకర్ణుడిని యుద్ధానికి పంపించాడు. కుంభకర్ణుడు చచ్చిపోయాడు, ఆగాడా? కొడుకుని పంపించాడు ఇంద్రజిత్తుని, ఇంద్రజిత్ చచ్చిపోయాడు, ఆగాడా? సైన్యాన్ని పంపించాడు, ఆగాడా? ఒక తోడ పుట్టినవాడు చెప్పాడు నువ్వు ఈ పని చెయ్యకూడదని చెప్పాడు విభీషణుడు, తెలుసు రావణాసురుడికి. సర్వకాలముల యందు నా మనస్సు ధర్మమునందు ఉండాలని బ్రహ్మగారిని తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షమైతే అడిగాడు విభీషణుడు. ముగ్గురు ఒక్కచోట కూర్చునే తపస్సు చేశారు, రావణ కుంభకర్ణ విభీషణులు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయి అడిగారు ఒక్కొక్కడిని వరం. అడిగినప్పుడు విభీషణుడు ఏమడుగుతున్నాడో విన్నాడు రావణాసురుడు. ఏ సందర్భములోనైనా నా మనస్సు ధర్మమునందే నిలబడేటట్టుగా నాకు వరం ఇమ్మని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు ఏమన్నాడంటే చిరాయుర్దాయం కావాలని అడిగిన రావణాసురుడికి ఇవ్వలేదు, అడగని విభీషణుడికి నీకు ధర్మముతో పాటు చిరంజీవిత్వాన్ని ఇచ్చానన్నాడు. ఎవడు ధర్మమునందున్నాడో వాడు ఎప్పటికీ ఉంటున్నాడు, ఎవడు ధర్మమునందు లేదో వాడు నశించిపోతున్నాడు. కాబట్టి ఏది మీకు పూనిక? ధర్మమే పూనిక. ధర్మం అనగానేమి? ప్రాక్టీస్, నడువడి. ఈ నడువడి ఎలా తెలుస్తుంది? అందుకని రావణ సంహారం అనుషంగిక ప్రయోజనం, మనిషిగా నడిచి చూపించడం ఆయన ప్రధాన ప్రయోజనం. నేను చాలా చోట్ల స్కూల్స్లో స్టూడెంట్స్ని అడ్రస్ చేసినప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, రాముడి బాల్యంలో విద్యాభ్యాసం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం కదండి. Knowing from teachers is a very vital part in Rama's life. But Valmiki Maharshi has not written so many shlokas about the academic career of Ramachandramurti. Rindu moodu shlokal rasharante. Rindu moodu shlokal lono kuda Valmiki Maharshi Ramudiki paatham ela chepparu Vasishtudu annadani gurinchi
ఒక్క మాట చెప్పేశారు, సర్వే వేద విదాహ శూరాహ సర్వే లోక హితేరతాహ సర్వే జ్ఞానోపసంపన్నాహ సర్వే సముదితా గుణైహి. అంతే, సర్వే వేద విదాహ, అన్ని వేదాలు నేర్పేశారు, అన్ని పురాణాలు నేర్పేశారు, అన్ని మంత్రాలు నేర్పేశారు. శూరాహ దాని చేత మహాపండితుడయ్యాడు రాముడు. ఇప్పుడు రాముడు మహాపండితుడయ్యాడు, వేదాలు తెలుసు, మంత్రాలు తెలుసు, ధనుష్టంకారం తెలుసు, శస్త్రాస్త్రాలు తెలుసు. ఇవి నేర్పి వశిష్ఠుడు వదిలేశాడు అనుకోండి, ఇప్పుడు రాముడు రావణుడి కన్నా గొప్పవాడు ఎలా అవుతాడు? ఇది గురువు యొక్క కాంట్రిబ్యూషన్. సర్వే లోకహితేరతాహ, డోంట్ బి ఇంపేషెంట్, ఇది నేర్పాడు వశిష్ఠుడు. నేను ఐ టాట్ యు బ్రహ్మాస్త్ర, ఐ టాట్ యు ఆగ్నేయాస్త్ర, ఐ టాట్ యు వారుణాస్త్ర, ఐ టాట్ యు సో మెనీ మంత్రాస్, బట్ ఈక్వల్లీ రామ ఐ ఆల్సో టీచ్ యూ బీ పేషెంట్, బీ పేషెంట్, బీ పేషెంట్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ లూజ్ పేషెన్స్, దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. యాజ్ సూన్ యాజ్ యూ లూజ్ పేషెన్స్ ఇమీడియట్లీ యూ విల్ బీ సర్మౌంటెడ్ బై యాంగర్. Whenever you are dominated by anger, immediately you will lose your discrimination. Buddhi ni kolipotavu, buddhi pote buddhi nashat pranashyati, nashanam ayipothavu ante. Aa buddhi poyinda, wild anger lo nunchi wild actions vachestayi, lokamu nashanam ayipothundi neekunnatuvanti mantra shakti cheta. Andukoni orpu neerchuko, sarve lokahiteerataha. నువ్వు నీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నేను ఈ పని చేస్తే వాట్ విల్ బి ది డిజాస్ట్రస్ రియాక్షన్ అన్నదాని గురించి ఆలోచించు. ఇంత పొటెన్సీ అవసరమా? ఇంత యుద్ధం చెయ్యాలా? అందుకే రావణాసురుడి మీద కూడా ఒక బాణం వేస్తే ఒక బాణం, రెండు బాణాలు వేస్తే రెండు బాణాలు, మూడు బాణాలు వేస్తే మూడు బాణాలు, అలాగే యుద్ధం చేశారు తప్ప ధర్మని బ్రహ్మాస్త్రం వేయలే. ఈ హ్యాస్ గివెన్ ఎ లాంగ్ రోప్ టు రావణాసురా టు రీథింక్, to review his conduct. And in case Ravanasura wanted to give away Sitamma to Ramachandra Murthy, he was ready to accept and pardon Ravana. This was proclaimed by him in Yuddhakanda. Yamani nenu sakrudeva prapannayatava smiti chayachate abhayam sarva bhudebhyo tadam ye tatpranam tatvratam mama. Not to Vibhishana, even if Ravanasura comes and falls on my feet, I am ready to pardon him. I will take Sitamma and protect Ravanasura. That is the pledge taken by Ramachandra Murthy. This is the dharma a human being is expected to put it into practice. Aarti kaliginatuvanti vaadu mee paadamula degiriki vachi padipoyinappudu rakshinchagalagali, kshama gunam undali. Supposing a tiger haunts a peacock. The peacock was running and running. The peacock falls at the feet of the tiger. It will not care for it. Just it will cut the throat of the peacock, eats it away or throws it away and runs away. Because it is wild in nature. Don't be wild in nature. You are a human being. Supposing other man has done a mistake, but if he comes and falls on your feet, if he wants to turn the leaf, if he wants to take a change in his behavior, give him a chance, grant him a chance. If you don't grant him a chance, how is it possible for him to change his conduct? So it is the fundamental duty of a human being to give a chance to other man to change his conduct and follow you. So following is the fundamental principle in human being. So this has been proclaimed by Ramachandra Murthy, which was not understood by Ravana. It is the reason for his death. Rama is not the reason for the death of Ravanasura. Ravanasura alone is the reason for the death of himself. Ravanani yokka samharam anaku Ramudu karakudu kaadu, Ravanasurude karakudu. Ee vishayam evaru chepparu Ramayanamlo? Mandodari cheppindi, adi vichitram. Bharya bhartala madhya abhedham. Bharyaki bhartaki nandiki shivudiki guruviki shishyudiki aavuki dodaki madhyalo unchi nadavaru. Veellidderiki abhedham. వీళ్ళిద్దరూ ఒక్కటే. అందుకే భార్యాభర్తలు ఇద్దరు ఏమైనా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ మధ్యలోకి వెళ్ళకండి అంటారు. వాళ్ళిద్దరూ అభేదము, శరీరముల చేత వేరు కానీ మనస్సుల చేత ఒక్కటే. ఇప్పుడు రావణాసురుడి యొక్క మరణమునకు కారణం ఎవరు? ఇప్పుడు రావాలి జడ్జి. సంబడి హ్యాస్ టు సే వై రావణ హ్యాస్ డైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇది చెప్పేటటువంటి ఒక ధర్మమూర్తి రావాలి, ఒక మహాపతివ్రత రావాలి.
వచ్చింది. ఎవరొచ్చారు? మండోదరి వచ్చింది యుద్ధభూమిలోకి. వచ్చి మరణించినటువంటి రావణాసురుడి యొక్క శవం దగ్గర నిలబడింది. ఆవిడ ఏడవలేదు, ఆవిడ రావణాసురుడి తల తన ఒడిలో పెట్టుకోలేదు. పెట్టుకోకుండా ఆవిడ ఒక మాట అంది, ఇక్కడ ఉన్న కొన్ని కోట్ల రాక్షసులు, కొన్ని కోట్ల వానరులు ఏమంటున్నారంటే నిన్ను రాముడు చంపాడని అంటున్నారు, కానీ రావణ నేనంటున్నాను నువ్వు నీ ఇంద్రియముల చేత చచ్చిపోయావని నేను అంటున్నాను. ఈ మాట అనిపించుకోవడం ఒక పురుషుడికి ఎంత దారుణమైన విషయమో మీరు ఆలోచించండి. ఇది సీతమ్మ చెప్పింది, వధం చామిచ్చితా ఘోరం తయాసౌ పురుషసభ, నీకు ఒంట్లో ఓపికుంది కాబట్టి ఇంద్రియాలు చెప్పిన మాటలు విని భోగం అనుభవించేస్తున్నావు ధర్మాధర్మములను పాటించకుండా. కానీ ఈ భోగాన్ని అనుభవించేటటువంటి ఇంద్రియాలు కొన్నాళ్ళు పోయిన తర్వాత డస్సిపోతాయి, ఇంకా ఆ శక్తి పోతుంది. కానీ నువ్వు చేసిన అధర్మం ఫలితం ఇవ్వడం అప్పుడు ప్రారంభమైపోతుంది. అప్పుడు ఎవరు అనుభవించాలి? ఈ ఇంద్రియాలే అనుభవించాలి, మళ్ళీ ఆ పాప ఫలితాన్ని కూడా. అప్పుడు చాలా కష్టపడిపోతావు రావణ, నువ్వు తట్టుకోలేవు, బాధపడిపోతావు. అందుకని వద్దు, నా మాట విను, రాముని మార్గంలో ప్రయాణించు, రాముడి పాదముల మీద పడిపో. ధర్మాతిక్రమణ చేసిన వాడు శరణాగతి చేసి రక్షణ పొందమని చెప్పింది శాస్త్రం. ఎంత ఉదారంగా మాట్లాడిందండి మన శాస్త్రం. ఏమండి, అయితే మా వల్ల తప్పులు జరిగిపోయి అయితే మాకు ఇంకా నిష్కృతి లేదా? శరణాగతి చేయి, ఇప్పటికైనా చాలు, ఉద్ధరింపబడిపోతావు. కాబట్టి రామాయణంలో రాముడి యొక్క పాత్ర ధర్మాన్ని చెప్పింది. నువ్వు ఇంద్రియాలని తొక్కి పెట్టావు. రాముడు తపస్సు చేయలేదు, రావణాసురుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి ఏం చేసావు? బలవంతంగా ఇంద్రియాలని తొక్కి పట్టావు. తొక్కి పట్టిన ఇంద్రియాలు ఏమయ్యాయి? ఆయనకి పావును పట్టుకోవడం తెలియదు, కానీ పావు గభాల చెట్టు మించి మీదకి దూకుతోందో, చెట్టు తిరుగుడు పావు, ఆ సమయంలో తన తల మీద పడిపోతోందని ఏం చెయ్యాలో తెలియక పావుని గబుక్కు నిలబెట్టేసుకున్నాడు చేతిలో. పట్టేసుకుంటే ఇప్పుడు ఆ చేత్తో పట్టుకున్న పాము తల తిప్పి కాటు వేయాలని చూస్తోంది. ఏదో కాసేపు అలా పట్టుకున్నాడు, కానీ పాములవాడైతే పావుని తల దగ్గర పట్టుకుని తన దగ్గర ఇలా పట్టుకుని చూడగలడు, ఎందుకంటే ఆయన ప్రొఫెషనల్, పట్టుకోవడం వచ్చు. నీకు పట్టుకోవడం రాదు ఇంద్రియాలని, పావుని పట్టుకున్నట్టు పట్టుకున్నావు. కాసేపు ఆ పావు నీ చేత పట్టబడినట్టుగా పట్టుబడింది. కాసేపటికి నువ్వు పావుని ఎంతసేపు పట్టుకుంటావు ఆ పావు అని నీకు తెలుసు, ఇంకా పట్టుకోవడానికి భయం వేసి వదిలేశావు. కానీ నువ్వు పావుని పట్టుకున్నావు కాబట్టి పావు పగ పెంచుకుంది, అది పొదలోకి పోలేదు, వెనక్కి తిరిగి వచ్చి 10 మాట్లు కాటేసింది. అవే రామబాణాలు. నువ్వు తొక్కి పెట్టిన ఇంద్రియాలు నీ మీద పగ పెంచుకున్నాయి, పగ పెంచుకుని సీతాపహరణానికి పురిగొల్పేయి. లేకపోతే సభాముఖంగా నేను ఈ మాట చెప్పానని మీరు మరోలా అనుకోకండి, ఒకే పాయసాన్ని మీరు 10 గిన్నెలలోకి సర్ది, ఒక గిన్నెలో ఉండిన పాయసాన్నే 10 గిన్నెలలోకి సర్దుకుని, ఒక గిన్నెలో పాయసం చెంచాతో తిని ఇదంత రుచిగా లేదని పక్కన పెట్టి 5వ గిన్నెలో పాయసం చెంచాతో తీసుకుని తిని ఈ పాయసం చాలా బాగుంది అని మీరు అన్నారనుకోండి, దోషము పాయసమునందుందా, నిర్ణయము చేసిన మీ యందుందా? స్త్రీ అనబడినటువంటి ఉపాధి చేత పురుషుడు పొందిన భోగతృప్తి ఒక్కటే. మహాపతివ్రత అయినటువంటి మండోదరి అనిపించుకున్న నేను సౌందర్యమునందు సీతమ్మతో సమానురాలను, కానీ సీతమ్మ యందు నీకు ఎక్కువ అందం ఎందుకు కనపడింది? నీ ఇంద్రియ ప్రలోభం వల్ల కనపడింది. నీకు ధర్మము తెలియలేదు, నీ భార్య యందు మాత్రమే నిగ్రహించుకోవాలని. ఈ ధర్మం తప్పవే ఇది నిన్ను చంపేసిందిరా రావణ, రాముడు నిమిత్తం అంతే. రామాయణం ఈ తీర్పు చెప్పింది. ధర్మము తప్పితే ఏమవుతుందో, ధర్మమునందుంటే ఏమవుతుందో రామాయణం తీర్పు చెప్పింది. అందుకే మగవాడు లేదా స్త్రీ, మగవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఒకలా మాట్లాడతాడు, కొడుకు దగ్గర మాట్లాడితే ఒకలా మాట్లాడతాడు, గురువు దగ్గర మాట్లాడితే ఒకలా మాట్లాడతాడు. రాముడు, మీరు చాలా జాగ్రత్తగా రామాయణాన్ని వేరొక కోణంలో ఆలోచన చెయ్యండి. జటాయువు మరణించిందండి, మరణిస్తే జటాయువుని రాముడు అన్నాడు, ఊర్ధ్వలోకాన్, నువ్వు కోరుకున్నటువంటి లోకాలకు వెళ్ళిపో అన్నాడు. అలా పంపించడానికి రాముడు భగవంతుడు అని మీరు అనుకున్నారనుకోండి, యుద్ధకాండలో దేవతలందరూ వచ్చి నిలబడి రామా నువ్వు నారాయణుడవు అన్నారు. ఆయన అన్నాడు,
మీకు ముందే చెప్పాను, నరుడిగా రావడం ప్రయోజనం. నేను అలా అనుకోవట్లేదు, నేను దశరథ మహారాజు గారి కొడుకుని, నేను మనుష్యుణ్ణి, నేను దేవుణ్ణి కాను అన్నాడు అని నరుడిగా ఉండిపోయాడు. మరి నరుడిగా ఉండిపోయిన వాడు, తపస్సేమీ చెయ్యని వాడు, అట్లాంటి రాముడు జటాయుని నువ్వు కోరుకున్న లోకానికి వెళ్ళవచ్చు అని ఎలా అనుగ్రహిస్తాడండి? ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? ఏ ఎక్కడ తపస్సు చేశాడు రాముడు? నాకు రామాయణంలో చూపించండి. రాముడు ఫలానా పర్వతం మీదకి వెళ్ళి 10 సంవత్సరాలు తపస్సు చేశాడు, ఫలానా దేవత ప్రత్యక్షమయ్యారు అని మీరు నాకు ఎక్కడైనా ఒక్క చోట ఒక్క శ్లోకం చూపించండి. రాముడు ఎప్పుడూ తపస్సు చేయలేదు. మరి రాముడికి జటాయువుని ఊర్ధ్వలోకాలకి పంపించగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పెద్దలు అన్నారు ఇదే నువ్వు అర్థం చేసుకోవలసిన విషయం. ఇంత తపస్సు చేసిన రావణాసురుడు ఎవరినైనా పంపించాడా? పొంతని వెళ్ళాడా? వెళ్ళలేదు. ఏ తపస్సు చేయని రాముడు జటాయువుని పంపాడు? ఎందుకు పంపాడు? ఇందుకు నీకు రామాయణం చదువుకోవడం నేర్చుకో, రామాయణం కథ కోసం కాదు. ఎందుకు పంపగలిగాడు? సత్యేన లోకాంజయతి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ ధనుషాయుధి శాత్రవాన్. ఈ నాలుగింటిని మీరు జీవితంలోకి తెచ్చుకోగలిగితే ఇదే ధర్మం చర. సత్యేన లోకాన్ జయతి. మీరు ఉద్యోగంలోకి రావచ్చు, ఇవాళ అయిపోతుంది, రేపు పొద్దున్న మీరు ఎన్ఎఫ్సిఎల్లో మీ ప్లాంట్లోకి మీరు వెళ్ళిపోతారు, ఆఫీస్ సెక్షన్లో ఉన్న వాళ్ళు ఆఫీస్ సెక్షన్లోకి వెళ్ళిపోతారు, మేనేజర్స్ వాళ్ళ ఛాంబర్స్లోకి వెళ్ళిపోతారు, నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీ అందరూ ఏమండి, నిన్న మీరు చెప్పిన రామాయణంలో ఫలానా విషయంలో మేము అనుమానం వచ్చింది, కొంచెం అడగాలని వచ్చామని అందరూ మీరు కార్లు వేసుకుని వచ్చారనుకోండి మా ఆఫీస్కి, ఉత్తర క్షణం అయ్యా మనం తప్పకుండా చెప్పుకుందామండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను మా ఆఫీస్లో కూర్చోపెట్టి ప్రవచనం చేస్తున్నాను అనుకోండి, అప్పుడు మా ఏరియా మేనేజర్ ఛాంబర్లోంచి వచ్చి, కోటేశ్వరరావు నీకు బుద్ధి ఉందా లేదా అంటాడు. ఇవాళ నేను ఇక్కడ కూర్చుంటే పూలదండలా, రేపు నేను ఆఫీసులో మీకు రామాయణం చెప్తే మా ఆఫీసర్ గారు ఏమో నీకు బుద్ధి ఉందా లేదా అని అడుగుతాడా? నేను ఇక్కడ రామాయణం చెప్తున్నానంటే మా ఆఫీసర్ గారు కూడా వచ్చి కూర్చుంటారు. ఇవాళ ఇక్కడ కూర్చున్న ఆఫీసర్ రేపు నన్ను బుద్ధి ఉందా లేదా అని అడగడమా? ఏమిటండి తేడా అంటే, ఒక ధర్మం ఒకటి ఉంది, ఇప్పుడు నువ్వు రామాయణం చెప్పాలి, రేపు ఆఫీసులో నీ ఉద్యోగం చేసుకోవాలి, అక్కడ నువ్వు భృత్యుడివి, కింకరుడివి, నువ్వు ఒక సేవకుడివి, అక్కడ నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి, ఇప్పుడు నువ్వు ప్రవచనం చేస్తున్నటువంటి పౌరాణికుడివి, నువ్వు సత్యమే మాట్లాడాలి, ధర్మమే మాట్లాడాలి, తప్పించి ఇప్పుడు హల్వా ఎలా చేస్తారు, లేకపోతే ఎన్ఎఫ్సిఎల్ లాంటి ఇంకొక ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఎక్కడుంది, దానికి దీనికి పొల్యూషన్ కంట్రోల్లో డిఫరెన్సెస్ ఏంటి, ఇది నేను మాట్లాడాను అనుకోండి, ఇవి నీకెందుకయ్యా మాకు తెలియదా అని అడుగుతారు మీరు. కాబట్టి ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి, ఎక్కడ ఏది చెయ్యాలో అది చెయ్యాలి, అదే ధర్మం. అంటే శాస్త్ర విరుద్ధము లోక విరుద్ధము కానిది ధర్మము. ఈ ధర్మం రాముడు చేశాడు. సత్యేన లోకాంజయతి, సత్యము చేత లోకమును గెలిచాడు. ఇది చాలా పెద్ద మాట అండి. ఇదే వారి ఇందాక అన్న నిష్కామ కర్మ. సత్యముతో లోకాన్ని జయించడం అంటే ఏమిటో తెలుసా అండి? పైకి యు షుడ్ యాక్సెప్ట్ ది డిఫరెన్స్, లోపల యు షుడ్ ఆల్సో యాక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్. ఇది సత్యాన్ని గెలవడం అంటే. ఇది చాలా కష్టం ప్రాక్టీస్లోకి రావడం. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి రామకృష్ణ పరమహంస శిష్యులందరినీ కూర్చోబెట్టి ఒక మాట చెప్పారు. ఏనుగు రూపంలో ఉన్న నారాయణుడే, పండితుడి రూపంలో ఉన్న నారాయణుడే, పిల్లి రూపంలో ఉన్న నారాయణుడే, కుక్క రూపంలో ఉన్న నారాయణుడే, అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, ఇంకొకటి లేదు, అంతా నారాయణుడే ఉన్నాడు అన్నారు. అంటే విన్న శిష్యుడు ఏం చేశాడంటే, అంతటా నారాయణుడు ఉన్నాడు, నారాయణుడు రక్షకుడు, సో నేను ఎందుకు భయపడ్డాం అని ఏనుగు ఒకటి వస్తోంది. వస్తుంటే ఏనుగు రూపంలో ఉన్న నారాయణుడా అని ఆ ఏనుగుకి ఎదురెళ్ళాడు. వెడుతుంటే పైన కూర్చున్న మామటివాడు, ఓరి బుద్ధిహీనుడా, అది ఏనుగు, నిన్ను విసిరేస్తుంది, పక్కకి తప్పుకో అన్నాడు. నిన్న మా గురువుగారు చెప్పారు, ఏనుగు రూపంలో ఉన్నది నారాయణుడే, నన్ను ఎందుకు విసిరేస్తాడు అని ఆ ఏనుక్కి ఎదురుగుండా దగ్గరికి వెళ్ళాడు. అది తొండంతో చుట్టి చెరుక్కరడి విసిరినట్టు విసిరతలు పారేసి కాళ్ళు చేతులు విరిగిపోయాక ఆశ్రమానికి తీసుకొచ్చారు. రామకృష్ణ పరమహంస చూడ్డానికి వెళ్ళారు. ఏమిరా ఎందుకు అలా ఎదురెళ్ళావు ఏనుక్కు అన్నారు. ఏనుగు రూపంలో ఉన్నది నారాయణుడే కదా అన్నాడు. నిన్ననే కదా మీరు చెప్పారు నేను ఎదురెళ్ళాను, నారాయణుడు నారాయణుణ్ణి భిన్నం చేయడు కదా, అందుకని వెళ్ళాను, నన్ను ఏనుగు విసిరేసింది అన్నాడు.
ఆయన అన్నారు, మరి మామటి రూపంలో ఉన్న నారాయణుడు పక్క వెళ్ళమన్నాడు కదా, అది నీకు వినపడలేదురా అన్నారు. సో ఇది ఒక అయోమయ స్థితి. సత్యేన లోకాంజయతి అంటే దాన్ని సరిగ్గా ప్రాక్టీస్లో పెట్టుకోవడం నేర్చుకోవాలి. కానీ మీ ధర్మం మీరు విడిచిపెట్టకూడదండి, అది చాలా కష్టం. సత్యమును ధర్మమును కలగలపడానికి పాళ్ళు తెలియాలి. చిచ్చుబుడ్డి చేసేటటువంటి వాడికి సూర్యకారాన్ని పటాసుని సరిగ్గా నూరడం నేర్చుకోవాలి, లేకపోతే చిచ్చుబుడ్లు పేలిపోతాయి, పైకి రవ్వలు రావు. అందుకని సత్యమును ధర్మమును కలపడాన్ని శాస్త్రము తెలుసున్న వారి దగ్గర శ్రవణము చేయగా చేయగా అభ్యాసమునకు వస్తుంది. అప్పుడు మీరు దేన్ని గెలుస్తారు, అలా చేస్తే లోకాన్ని గెలుస్తారు. ఎలా గెలుస్తారు మీకు నేను ఉదాహరణ చెప్తాను. మీరు అప్పుడు దాన్ని చాలా తొందరగా పట్టేసుకోగలుగుతారు. లేకపోతే నేను ఇప్పుడు దీని గురించి 10 రోజులు ప్రవచనాలు చేయలేను కదా. సత్యేన లోకాన్ జయతి. నేను ఉదయం నిద్ర లేవగానే ఏదో స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని కిందకి దిగాను అనుకోండి, కిందకి దిగితే మా వాచ్మెన్ అక్కడ కనపడతాడు. ఉదాహరణకి, పాపము క్షమించుగాక, నా స్కూటర్కి అటువంటి ప్రమాదము రాకుండుగాక, ఒక ఉదాహరణకి చెప్తున్నాను. నా స్కూటర్ సీట్ ఎవరో కోసేశారనుకోండి, కోసేస్తే నేను అప్పటి వరకు ఏం చెప్పాను పూజామందిరంలో, అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా శ్రీమన్నారాయణుడే ఉన్నాడు అని కదా మంత్రపుష్పం చెప్పి కిందకి దిగాను. స్కూటర్ సీటు కోసేస్తే అది చూడగానే నాకేమనిపిస్తుంది, అరే ఎవర్రా సీటు కోసేశారు నిష్కారణంగా అనిపించి ఎవరిని అడుగుతాను, ఎదురింటి వాళ్ళని పిలిచి అయ్యా నా స్కూటర్ సీట్ ఎవరు కోసారండి అని అడిగితే, అంటే నీకు నా మీద అనుమానం అని ఆయన గొడవకు వస్తాడు. కాబట్టి నేను ఎవరిని అడగాలి, వాచ్మెన్ అడగాలి. ఈజ్ మెంట్ ఫర్ దట్, అందుకని వాచ్మెన్ని పిలుస్తాను. ఏమైనా స్కూటర్ సీట్ ఎవరు కోసేశారు అంటాను, అయ్యో అయ్యగారు స్కూటర్ సీటు కోసేశారా నాకు తెలియదండి అన్నాడు అనుకోండి, అయ్యయ్యో నీకు తెలియదా నాయన, అజ్ఞానము మన్నింపబడుగాక, తెలియని వాడి నీ ఎందు దోషం ఎలా ఆరోపిస్తాను, కాబట్టి ఇది నా ప్రారంభ కర్మము అని మీరు వెళ్ళిపోయారనుకోండి, రేపు ఇంకోటి కోసేస్తాడు. కాబట్టి మీరు ఏమంటారు వెంటనే, ఏమైనా నువ్వు బుద్ధుందా, అన్నం తిన్నావు గడ్డి తిన్నావు, వాచ్మెన్ ఎందుకు? స్కూటర్ సీటు కోసేస్తే నేను వచ్చి చూసి స్కూటర్ సీటు కోసేశారని చెప్పేంతవరకు నీకు తెలీదా, నువ్వు వాచ్మెన్వా? స్కూటర్ సీటు కొత్త దేయించి దీనికి ఎంత అయిందో అంతా మీటింగ్లో పెట్టి, ఓనర్స్ మీటింగ్లో నీ జీతంలో తీయించేస్తానంటాను. ఎందుకంటా నా మాట, ఇప్పుడు మరి నారాయణతత్వం ఎక్కడ చూశాను నేను లోకంలో? మరి నేను చెప్పిన మంత్రపుష్పం ఏమిటి, నేను వాచ్మెన్తో ఆడిన తగువి ఏమిటి, రెండూ పరస్పర భిన్నం అయిపోలేదు. నారాయణుణ్ణి చూస్తే నేను వాచ్మెన్కి కూడా నమస్కారం చేసుకుని వెళ్ళిపోవాలి, పోతే పోయిందని. మరి నేను దెబ్బలాడుతున్నాను అంటే నారాయణుడితో నేను దెబ్బలాడుతున్నట్లే కదా. అప్పుడు నేను ఎలాగ నేను నేర్చుకున్న విషయాన్ని అనుష్ఠానంలోకి తెచ్చాను అంటే, మీరిక్కడ సత్యమును అంగీకరిస్తారు. ఏమనో తెలుసా అండి, ఆయనలో ఉన్నవాడు నారాయణుడే. ఇప్పుడు నారాయణుడు ఏ ఫలితాన్ని ఇచ్చాడంటే, నేను ఏదో జన్మలో ఎవరిదో స్కూటర్ అక్కడ పెట్టుకుని లోపలికి వెడితే 80 కేజీల బరువున్న మనిషిని ఆలోచించకుండా స్కూటర్ ఎక్కి కూర్చున్న పాపానికి ఆ స్కూటర్ సీటు విరిగిపోయింది. కామ్గా లేచి వెళ్ళిపోతే అసలు యజమాని వచ్చి, పాప ఆ స్కూటర్ ఎక్కితే విరిగిపోయింది సీటు, ఎవడో దిక్కుమాలినాడు ఎక్కి కూర్చున్నాడని ఆయన ఏడుస్తూ మళ్ళీ ఆ సీటు బాగు చేయించుకున్నాడు. ఆ పాపమును నారాయణుడు ఈ జన్మలో స్కూటర్ కోత రూపములో నాకు అనుగ్రహించాడు. సో ఇది నా పాప ఫలితమే, లోపల యాక్సెప్ట్ చేస్తారు. మీ ధర్మం ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ ధర్మం ఏమిటి, వేరొకసారి ఇలా జరగకుండా చూడడం కూడా మీ ధర్మం. ఆ అపార్ట్మెంట్లో మీరు ఒక డ్వెల్లర్గా ఉంటున్నవాడిగా, కాబట్టి మీరు ఏం చేయాలి, వాచ్మెన్ని ఏమయ్యా నీ జీతం కోసేస్తానని, లోపల నారాయణ నువ్వు నన్ను అనుగ్రహించావు, పైకి అబ్బాయి ఇంకొక సీటు ఎందుకు కోశారు, నీ జీతం కోసేస్తాను. వాడు మీ చుట్టూ 4-5 మాటలు తిరిగిన తర్వాత మీకు కోసేసే ఉద్దేశం లేదు.